Andhra Pradesh Rashtra Budget 2020-21. సో మనం ఇంతకుముందు వీడియోలో ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2019-20 గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ జియోగ్రఫికల్ ప్రొఫైల్ కానీ డెమోగ్రాఫికల్ ప్రొఫైల్ కానీ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఏ విధంగా చెప్పాం. ఇప్పుడు బడ్జెట్ 2020-21 చూద్దాం. బడ్జెట్లో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, మెయిన్గా అడిగితే మెయిన్గా కేటాయింపుల మీద అడుగుతారు, ముఖ్యంగా నవరత్నాలు. ఈ నవరత్నాలకు సంబంధించి 2018-19 బడ్జెట్లు ఎంత ఇచ్చారు, 2019-20 బడ్జెట్లు ఎంత ఇచ్చారు, అంటే ఎంత పెంచడం జరిగింది, ఈ సంక్షేమ పథకాల కేటాయింపులకు సంబంధించి బడ్జెట్లు మనకు ఖచ్చితంగా క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి ఎప్పుడు కూడా కరెంట్ బడ్జెట్ కరెంట్ ఎకానమీ సర్వే అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు కూడా మనకి ఎవర్గ్రీన్ టాపిక్గా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ క్రమంలో మనము ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2020-21కి సంబంధించి మనం పూర్తి స్థాయిలో చూద్దాం. రైట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2020-21 అటే గ్లాన్స్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం వార్షిక బడ్జెట్ 2020-21లో మొత్తం ఎంత బడ్జెట్ ఉందంటే 2,24,789.18 కోట్లుగా ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ని ప్రతిపాదించడం జరిగింది. బడ్జెట్ అనేది కేవలం ఎస్టిమేషన్ కాబట్టి, బడ్జెట్ అనేది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే కాబట్టి దీనికి మళ్ళీ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఉంటాయి, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఉంటాయి, అండ్ థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి బడ్జెట్లో మనకి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చేటటువంటి ఒక రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి అంటాం. ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో మనకు ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ఉంటాయి. ఇప్పుడు 2020-21లో మనము బడ్జెట్లో చెప్పుకున్నాం కాబట్టి 2020-21 బడ్జెట్లో ఈ అంచనాలను మనం అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ అని చెప్పేసి అంటాం. ఇదే అడ్వాన్స్ ఎస్టిమేషన్స్ 2021-22కి వెళ్తే అవి ఎలా మారుతాయి, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ లాగా మారుతాయి. తర్వాత 2022-23కి అవి సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్గా మారుతాయి. ఇక 2023-24కి సంబంధించి అవి థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్గా మారుతాయి. కాబట్టి థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ అనేది మనకి యాక్చువల్ ఫిగర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నానంటే, ఈ సంవత్సరం 2020-21 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం 2,24,789 కోట్లు ఉంటుందని చెప్పేసి అంచనా వేశారు. అంటే ఇంత వస్తుంది ఈ సంవత్సరం అని అర్థం రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఈ 2.24 లక్ష కోట్లు ఏదైతే ఉందో, ఈ 2.24 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నారో, ఇది ఇంతకంటే ఎక్కువ రావచ్చు, ఇంతకంటే తక్కువ రావచ్చు. నెక్స్ట్ ఇయర్లో ఏం చేస్తారు, దీన్ని ఈ ఫిగర్స్ కరెక్ట్గా అంతే వచ్చాయా లేదని చెప్పేసి చూస్తారు. అప్పుడు దాన్ని మనం ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ అని చెప్పేసి అంటాం. అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, మళ్ళీ ఇంకొకసారి ఆ ఫిగర్ని మళ్ళీ రివైజ్ చేస్తారు కరెక్ట్గా అనుకున్న దాని ప్రకారం వచ్చిందా రాలేదని. అలాగా 3 సార్లు బడ్జెట్లో చెప్పినటువంటి లెక్కల్ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేస్తారు. అలా రివైజ్ చేసిన తర్వాత థర్డ్ రివైజ్ ఎస్టిమేషన్ ఫిగర్ ఏదైతే ఉందో అది మనకు పర్మనెంట్ ఫిగర్గా అని చెప్పేసి మనం చెప్తాము. ఉదాహరణకి ఈ సంవత్సరం 100 రూపాయలు బడ్జెట్ అన్నామనుకోండి, 100 రూపాయలు వస్తుంది, మనం ఈ 100 రూపాయలు ఎలా ఖర్చు పెడతామని చెప్పేది బడ్జెట్. 100 రూపాయలు వస్తుంది అని చెప్పేసి అనుకుంటే యాక్చువల్గా మనము ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యేసానికి లెక్కలు తీసుకుంటే 100 రూపాయలు రావచ్చు, లేదా 90 రూపాయలే రావచ్చు, తక్కువే రావచ్చు. మళ్ళీ అన్ని మొత్తం అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సమాచారాన్ని మనము రివైజ్ చేసుకుంటూ పోతే అలా 3 టైమ్స్ రివైజ్ చేయాలి. ఫస్ట్ రివైజ్డ్, సెకండ్ రివైజ్డ్, థర్డ్ రివైజ్డ్ చేస్తే అప్పుడు మొత్తానికి 98 రూపాయలు వచ్చింది అనుకోండి. ఇది యాక్చువల్ ఫిగర్. అంటే మనం బడ్జెట్లో 100 రూపాయలు వస్తుందని చెబితే యాక్చువల్గా మనకు వచ్చినటువంటి లెక్కలు 98 రూపాయలు అని చెప్పేసి మనకు ఎప్పుడు తెలుస్తుంది, 3 సంవత్సరాల తర్వాత థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం మనకు తెలుస్తుంది. కాబట్టి బడ్జెట్లు ఇచ్చే ఏ ఫిగర్ కూడా అది కేవలం ఎస్టిమేషన్ మాత్రమే, ప్రతిపాదన మాత్రమే, యాక్చువల్ ఫిగర్ కాదు. ఈ 2020-21 బడ్జెట్ యొక్క లెక్కలు అవి ఎంత మార్పులు చేర్పులు చెందాయని మనకు తెలియాలంటే 2023 బడ్జెట్లో మనకు తెలుస్తుంది. 2023-24 బడ్జెట్లో అప్పుడు మనము ఈ 2020-21 బడ్జెట్ యొక్క యాక్చువల్ ఫిగర్స్ అనేవి మనకు తెలుస్తాయి. కాబట్టి ఇవన్నీ కేవలం ఉత్తి లెక్కలుగా మనం చెప్పవచ్చు. అంటే ఐ మీన్ కేవలం ఎస్టిమేషన్స్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సరే, చూద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 2.24 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో రెవెన్యూ వ్యయం వచ్చేసి 1.8 లక్ష కోట్లు, మూలధన వ్యయం వచ్చేసి 44,000 కోట్లు.
ఆంధ్రప్రదేశ్కి వచ్చే రెవెన్యూ ఆదాయం వచ్చేసి 1.61 లక్ కరోడు, కేంద్ర పన్నుల మన వాట 32,000 కోట్లు, కేంద్ర గ్రాంట్లు వచ్చేసి 53,000 కోట్లు. ఇవంతా పోన మనకు ఇంకా ఎంత లోటు మిగులుతుందంటే 18,434 కోట్ల రూపాయలు ఇంకా మనం డెఫిసిట్లు ఉండే అవకాశం ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ వివరాలు అటే గ్లాన్స్ మనం చూస్తే మనకి వివరాలను ఇక్కడ తెలుస్తాయి అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం బడ్జెట్ అటే గ్లాన్స్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం బడ్జెట్ 2.2 లక్ కరోర్. మనం మొత్తం ఫిగర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, జస్ట్ మనం 3-డిజిట్ ఫిగర్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం బడ్జెట్ 2.2 లక్ కరోర్. ఇందులో మనకి ఎంత వస్తుంది, ఎంత అప్పుల ద్వారా వస్తుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ 2.2 లక్ కరోర్లో రెవెన్యూ రాబడి ద్వారా వచ్చే ఆదాయం, రెవెన్యూ రాబడి అంటే మనకు ట్యాక్స్ల ద్వారా ఇచ్చే ఇన్కమ్ని మనం రెవెన్యూ రాబడి అని చెప్పేసి అంటాం. రెవెన్యూ రిసీట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ ఫ్రమ్ ట్యాక్సెస్. సో ఈ ట్యాక్స్ల ద్వారా వచ్చే ఇన్కమ్ వచ్చేసి 1.61 లక్ కరోర్. ఇక మనం అప్పుల ద్వారా తెచ్చుకునేటటువంటిది సుమారు 60,000 కోట్లు మనం అప్పుల ద్వారా సేకరించుకుంటాం. ఇక పబ్లిక్ అకౌంట్ ద్వారా మనం తెచ్చుకునేది 1,973 కోట్ల రూపాయలు మనం పబ్లిక్ అకౌంట్ నుంచి తీసుకుంటాం. ఇక మనం ఇచ్చినటువంటి లోన్స్ ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ లోన్ రికవరీ ద్వారా సుమారుగా 600 కోట్ల రూపాయలు మనం తెచ్చుకుంటాం. సో ఈ విధంగా మనము 2.24 లక్షల కోట్లు మనం సేకరించుకుంటాం. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాట 32,000 కోట్లు, రాష్ట్రం విధించే పన్నులు లేదా సుంకాలకు సంబంధించి 70,000 కోట్లు, వడ్డీ రాబడులు 17 కోట్లు, నాన్ ట్యాక్స్ ఇన్కమ్ 59,000 కోట్లు. సో ఓవరాల్గా మనకి 2.24 లక్షల కోట్లు ఆదాయం వస్తుంది అనే అంచనాతో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్లో మనకి రెవెన్యూ లోటు ఎంత అంటే, రెవెన్యూ లోటు అంటే మీకు తెలుసు కదా, మనకి రెవెన్యూ ద్వారా అంటే ట్యాక్స్ ఇన్కమ్ వస్తే ఆ ట్యాక్స్ ఇన్కమ్ ద్వారా ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడతాం, మిగిలిన డెఫిసిట్ ఎంత అయితే ఉంటుందో అది మనం రెవెన్యూ లోటు అని చెప్పేసి అంటాం. సో ఆంధ్రప్రదేశ్కి 2020-21 బడ్జెట్ ప్రకారం అయితే ఎంత డెఫిసిట్ కనిపిస్తూ ఉందంటే 18,434 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ కింద మనకి వస్తుంది అనమాట. అంటే మనకి 100 రూపాయలు ట్యాక్స్ ద్వారా ఇన్కమ్ వస్తే మనము 110 రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి, మిగతా 10 రూపాయలు మనం రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా మనకు వచ్చేటటువంటి రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెండు మనం డిఫరెన్స్ మైనస్ చేస్తే మనకు ఎంతైతే వస్తుందో దాన్ని మనం రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందంటే 18,000 కోట్లుగా ఉంది. ఇక ద్రవ్య లోటు అంటే ఈ రెవెన్యూ లోటు మనం పూడ్చుకోవాలంటే ఏం చేయాలి, అప్పులు తెచ్చుకోవాలి. అంటే మనం ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు మనము డెఫిసిట్ ఉన్నాం, దీన్ని మనము పూడ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, అదనంగా మనం కొంత అప్పులు తెచ్చుకోవాలి. ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు అప్పులు తెచ్చుకోవాలి. అప్పులు తెచ్చుకున్నప్పుడు మొత్తం అప్పులు పెరిగినప్పుడు అటువంటి లోటును మనం ఏమంటామంటే ద్రవ్య లోటు అని చెప్పేసి అంటాం, ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. ఆంధ్రప్రదేశ్లో ఫిస్కల్ డెఫిసిట్ సుమారుగా 48,000 కోట్లుగా ఉంది. సో రెవెన్యూ లోటు పెరిగితే ఆటోమేటిక్గా అప్పులు పెరుగుతాయి, అప్పులు పెరిగితే ఆటోమేటిక్గా ఫిస్కల్ డెఫిసిట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ బడ్జెట్లో 2.24 లక్షల కోట్లకు సంబంధించిన వ్యవహారంలో ఏ సెక్టార్కి ఎంత కేటాయించారని చెప్పేసి మనం చూస్తే, ఆర్థిక సేవలకు 27%, వ్యవసాయము అనుబంధ రంగాలకు 6.6%, గ్రామీణాభివృద్ధికి 6.72%, నీటిపారుదల మరియు ఫ్లడ్ కంట్రోల్కి సంబంధించి 5.25%, ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి 3.1%, పరిశ్రమలు గనులకు సంబంధించి 1.2%, రవాణాకి 3.2% అండ్ జనరల్ ఎకో సర్వీసెస్కి ఇవి మనకి చెప్పడం జరిగింది. తర్వాత సామాజిక సేవలకు 43%, ఎడ్యుకేషన్కి 11%, క్రీడలకి సంబంధించి ఇవన్నీ కూడా చాలా నెగ్జిబుల్ అనమాట. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చూస్తే 2020-21 బడ్జెట్లో ఏ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేశారు అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేశారంటే సామాజిక సేవలు. సామాజిక సేవలు అంటే ఇవే నవరత్నాలు, జగనన్న అమ్మఒడి, విద్యా కానుక, ఇవన్నీ కూడా మనకి సోషల్ సర్వీసెస్ కిందకి వస్తాయి. కాబట్టి ఈ బడ్జెట్లో మొత్తం 43% నిధులు ఓన్లీ సంక్షేమ పథకాలకే కేటాయించారు. సంక్షేమ పథకాలకి, సచివాలయం వ్యవస్థకి, వాలంటీర్ వ్యవస్థకి, 108, 104 ఇవన్నీ కూడా సామాజిక సేవల కిందకు వస్తాయి. కాబట్టి 2020-21 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేని మీద ఎక్కువ ఖర్చు పెట్టింది అంటే మనం ఏం చెప్పాలి, సామాజిక సేవల మీద ఎక్కువ ఖర్చు పెట్టింది. రెండవది ఏంటి, ఆర్థిక సేవల మీద ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా ఉన్న కూడా నెగ్లిజిబుల్గా మనం చేయొచ్చు, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రంగాల వారి కేటాయింపులు మనం చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో రంగాల వారి కేటాయింపులు వ్యవసాయము, పరిశ్రమలు, విద్య ఈ విధంగా మనం చూసినట్లయితే,
రైట్. ఇక మనకి బడ్జెట్లో 2.24 లక్షల కోట్ల బడ్జెట్లో మనం ఏ రంగానికి ఎంత కేటాయించుకున్నాము, ఈ వివరాలు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మొత్తం వ్యవసాయ రంగానికి సంబంధించిన ముఖ్యమైన పథకాలు మనం ఒకసారి చూస్తే, ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లు ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, జాతీయ ఉద్యానవన మిషన్కి 150 కోట్లు, విత్తనాల పంపిణీ కోసం 200 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 237 కోట్లు, వైఎస్ఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 500 కోట్లు, అగ్రికల్చర్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఎంఐఎఫ్ కింద 100 కోట్లు, వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ 65 కోట్లు, వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ వచ్చి 65 కోట్లు, తర్వాత రైతులకు ఎక్స్గ్రేషియా కింద 20 కోట్లు, ఇతర పథకాలకు సంబంధించి 2,800 కోట్లు, వైఎస్ఆర్ వడ్డీ లేని పథకాలకి వడ్డీ లేని రుణాలకి 1,100 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసాకి 3,615 కోట్లు. ఈ మొత్తం మీద మనకి ఏది హైలైటెడ్ పాయింట్ అంటే ఇక్కడ మనకి వైఎస్ఆర్ రైతు భరోసా గుర్తుపెట్టుకోవాలి. 2021 బడ్జెట్లో నవరత్నాల్లో ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమానికి ఎంత కేటాయించారన్నప్పుడు ఈ 3,615 కోట్లు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా ఈ మొత్తం వ్యవసాయ రంగం మీద మనకి ఓవరాల్గా హైలైట్ పాయింట్ ఏంటంటే 2 పాయింట్లు. ఒకటి, వైఎస్ఆర్ రైతు భరోసాకు 3,615 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి 3,000 కోట్లు అనేది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, ఎడ్యుకేషన్కి సంబంధం మనం చూస్తే ఎడ్యుకేషన్ పరంగా మనం కేటాయింపులు అనేవి పరిగణలోకి తీసుకుంటే, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్కి 246 కోట్లు, ఇతర పథకాలకు 630 కోట్లు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి 55 కోట్లు, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్కి 1,633 కోట్లు, ప్రతిభా స్కాలర్షిప్ కింద 10 కోట్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజ్కి 493, ఇవన్నీ పక్కన సమగ్ర శిక్షకి 1,037, బోధన గ్రాంట్కి 11,124 కోట్లు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏంటివి, నాడు నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం తీసుకొచ్చిన కార్యక్రమం నాడు నేడు. ఈ నాడు నేడు కార్యక్రమం కింద సుమారు 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చారు. రెండవదేంటి, జగనన్న విద్యా కానుక. పాఠశాలలు ప్రభుత్వ పాఠశాల ప్రారంభమయ్యే సమయానికి ప్రతి విద్యార్థి కూడా 3 జతల బట్టలు, 2 జతల సాక్స్, పుస్తకాలు, మాస్కులు ఇవన్నీ కల్పించేటటువంటి జగనన్న విద్యా కానుక ఏదైతే ఉందో దీనికోసం 500 కోట్లు కేటాయించడం జరిగింది. జగనన్న గోరుముద్ద పథకం కింద 974 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక బడ్జెట్లో ఆరోగ్యానికి సంబంధించి మనం చూస్తే హెల్త్కి సంబంధించి 108 సర్వీసులకు 266 కోట్లు, 104 సర్వీసులకి 204 కోట్లు, ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నాడు నేడు పనులకి 1,528 కోట్లు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇది చాలా హైలైటెడ్ పాయింట్, ఇక్కడ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి 2,100 కోట్లు, జాతీయ ఆరోగ్య మిషన్కి 1,808 కోట్లు, ఆశా వర్కర్లకి గౌరవ వేతనాలు పెంచడం కోసం వాళ్ళకి 2,200 కోట్లు, అదేవిధంగా సెంట్రలైజ్డ్ పర్చేస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్కి 400 కోట్లు, ఇక అసిస్టెంట్స్ ఆఫ్ ఏపీవీపీకి 710 కోట్లు, కుటుంబ సంక్షేమ కేంద్రాలకి 242 కోట్లు, మెడికల్ కాలేజీకి 1,102 కోట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి 743 కోట్లు. వీటిలో మనకి ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ 4, 108 సర్వీసులకి 266 కోట్లు, 104కి 204 కోట్లు, నాడు నేడు హాస్పిటల్లో నాడు నేడు కార్యక్రమాలకు 1,128 కోట్లు. ఇక హైలైటెడ్ పాయింట్ వచ్చి ఇది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి 2,100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇక గృహ నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి మనం చూస్తే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం తీసుకొచ్చిన వైఎస్ఆర్ గృహవసతి కార్యక్రమం దీనికి సంబంధించి 3,000 కోట్లు కేటాయించడం జరిగింది. పిఎం ఆవాస్ యోజన అర్బన కింద 2,500 కోట్లు, పిఎం ఆవాస్ యోజన రూరల్ కింద 500 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక బియ్యం సబ్సిడీకి సంబంధించి 3,000 కోట్ల రూపాయలు, బియ్యం ప్యాకెట్ల తయారీకి సంబంధించి 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇక సామాజిక సేవల్లో గ్రామ వాలంటీర్లకి 1,104 కోట్లు, గ్రామ సచివాలయాలకి 1,633 కోట్లు, పట్టణ వాలంటీర్లకి 404 కోట్లు అండ్ వార్డు సచివాలయాలకి 657 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. డ్వాక్రా మహారాలకు సంబంధించి వడ్డీ లేని రుణాల కోసం 975 కోట్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కి వడ్డీ లేని రుణాల కోసం 389 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇక రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి సంక్షేమ రంగానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ విధంగా కేటాయింపులు చేశారని చెప్పేసి మనం గమనిస్తే, సంక్షేమ రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో 2.24 లక్షల కోట్ల బడ్జెట్లో మైనారిటీల కోసం సుమారు 2,050 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎస్సీకి సంబంధించి మనకి 5,177 కోట్ల రూపాయలు
ఎస్సీకి సంబంధించి 10,735 కోట్లు, ఎస్టీకి సంబంధించి 5,170 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక వ్యవసాయ బీసీ సంక్షేమానికి సంబంధించి ఈ బడ్జెట్లో 25,330 కోట్ల రూపాయలు కేటాయించారు. గత బడ్జెట్లో ఎంత కేటాయించడం మనకు అనవసరం, ఈ బడ్జెట్లో ఎంత కేటాయించడం చూసుకోవాలి. మైనారిటీలకి 2,050 కోట్లు, ఎస్సీలకి వచ్చేసి 15,735 కోట్లు, ఎస్టీలకి 5,177 కోట్లు, మైనారిటీలకు వచ్చేసి బీసీ సంక్షేమానికి వచ్చేసి 25,331 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక వ్యవసాయ బడ్జెట్, ఈ వ్యవసాయ బడ్జెట్లో మనకి ఇంపార్టెంట్ ఫిగర్ వచ్చేసి మెయిన్ ఫిగర్, మొత్తం వ్యవసాయ బడ్జెట్ ఈసారి 29,159 కోట్లు. ఇందులో వ్యవసాయ శాఖకి 15,000 కోట్లు, ఉద్యానవన శాఖకి 600 కోట్లు, పట్టు పరిశ్రమకి 90 కోట్లు, పశు సంవర్ధక శాఖ 980 కోట్లు, మత్స్యశాఖకి దగ్గర 300 కోట్లు, సహకార శాఖకి 248 కోట్లు. సో మనకి యాక్చువల్ ఫిగర్ కంటే కూడా దగ్గర ఫిగర్ తీసుకుంటే చాలు, ఇప్పుడు 299.63 కోట్ల కంటే 300 కోట్లు అనే బెటర్ అనమాట. ఆ విధంగా దగ్గర ఫిగర్ మనం తీసుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు వివరాలు మనం చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ 2016-17 1.94 లక్షల కోట్ల అప్పులు ఉండేది, సుమారు జిఎస్డిపిలో 27%. తర్వాత అది 2.23 లక్షల కోట్లకు అప్పు పెరిగింది, తర్వాత 2.57 లక్షల కోట్లకు అప్పు పెరిగింది, 2019-20 3 లక్షల కోట్లకు పెరిగింది. ప్రజెంట్ 2020-21 348,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అప్పు ఉంది. సో 2020-21 నాటికి ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం జిఎస్డిపిలో అప్పులే 34% ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి విడిపోయే సమయానికి 147,000 కోట్ల రూపాయలు మనం అప్పు ఉంటే, ఇప్పుడు విడిపోయి 5 సంవత్సరాలైంది, అంటే 6 సంవత్సరాలైంది, 6 సంవత్సరాలకు అప్పు డబల్ అయిపోయింది అనమాట. సో విడిపోయి 2014 మనం విడిపోతే, తెలంగాణ మనము విడిపోతే అప్పుడు 147,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే, ఇప్పుడు 348,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అప్పట్లో 26% మాత్రమే మన జిఎస్టిపిలో అప్పు ఉంటే, ఇప్పుడు 34% పెరిగింది అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు మనం ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రమోషన్ల కోసం 184 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహాలకు 735 కోట్లు, ఎంఎస్ఎంఏలకు సంబంధించి 100 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి 180 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ కింద 175 కోట్లు, నూతన రాజధాని నగర అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి 200 కోట్ల రూపాయలు, పంచాయతీ రోడ్డు నిర్మాణానికి 839 కోట్లు, ఈ విధంగా ప్రకటించడం జరిగింది. మనకి ఇవి అంత ఇంపార్టెంట్ ఏమి కాదు. ఇక వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకి 1,250 కోట్లు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్కి 250 కోట్లు, దిశ చట్టాన్ని అమలు చేయడం కోసం 50 కోట్లు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 పథకాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఇంపార్టెంట్. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకి 1,250 కోట్లు, ఇక గిరిజన ప్రాంతంలో ఉన్న విద్యార్థుల కోసం ఇచ్చేది వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, దీనికి 250 కోట్లు, ఇక మహిళా సంరక్షణ కోసం తీసుకొచ్చిన దిశ చట్టము, దిశ పోలీస్ స్టేషన్ కోసం 50 కోట్లు కేటాయించారు. ఇక ఇది మెయిన్ మొత్తం బడ్జెట్లో మనకి హైలైటెడ్ పాయింట్ ఇదన్నమాట, నవరత్నాలు కేటాయింపులు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి దీని చుట్టూ తిరుగుతుంటాయి. సో ఓవరాల్గా బడ్జెట్లు మీ ఈ ఒక్క పేజీ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, మొత్తం బడ్జెట్ మీద ఈ ఒక్క ఫిగర్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో నవరత్నాలు, వాటికి కేటాయింపులు, జగనన్న అమ్మఒడి, ఈ జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమానికి సంబంధించి 2019-20 బడ్జెట్లో 6,301 కోట్లు కేటాయిస్తే, ఈ బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించారు. బాగా గుర్తుపెట్టుకుని ప్రాథమిక అంచనాల ప్రకారం జగనన్న విద్యా దీవెన కింద 2019-20 కింద 1,999 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు 3,009 కోట్లు కేటాయించడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 2019-20 బడ్జెట్లో 1,105 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు 1,900 కోట్ల రూపాయలు కేటాయించారు. వైఎస్ఆర్ రైతు భరోసాకి 2019-20 బడ్జెట్లో 3,615 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు కూడా 3,615 కోట్లు కేటాయించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 2019-20 బడ్జెట్లో 14,883 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు 16,000 కోట్ల రూపాయలు కేటాయించారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తానికి గతంలో 194 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు 2,200 కోట్లు కేటాయించారు. వైఎస్ఆర్ గృహ వసతికి గతంలో 3,300 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు కేటాయించారు. జగనన్న చేదుడు కార్యక్రమానికి ఈ బడ్జెట్లో 247 కోట్లు, వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి 6,300 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాజెక్ట్, ఈ బడ్జెట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక పాయింట్ పోలవరం. పోలవరం ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో 4,367 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం బడ్జెట్ పరంగా మనం చూస్తే, ప్ర
ప్రాజెక్ట్ పరంగా ఏ ప్రాజెక్ట్కి ఎంత కేటాయించారనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ వారిగా చూసినట్లయితే గాలేరు నగరి సుజల స్రవంతికి 1173 కోట్ల రూపాయలు, వంశధార స్టేజ్ టూ ఫేజ్ టూకి 135 కోట్లు, తోటపల్లి బ్యారేజ్కి 225 కోట్లు, తారకరామ తీర్థసాగరం 89 కోట్లు, మహేంద్ర తనయ్యకి 97 కోట్లు, వెలుగొండకి 965 కోట్లు, హంద్రి నీవా సుజల స్రవంతికి 565 కోట్లు, హెచ్ఎల్సి ఆధునీకరణకి 77 కోట్లు, పోలవరానికి 4367 కోట్లు, తాడిపూడి ఎత్తిపోతల పథకానికి 57 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 100 కోట్లు, కేసీ కెనాల ఆధునీకరణకి 101 కోట్లు, గోదావరి డెల్టాకి 60 కోట్లు, పులిచింతల ప్రాజెక్టుకి 69 కోట్లు, అదేవిధంగా చింతలపూడి ఎత్తిపోతలకు 115 కోట్లు, చిన్ననీటి పారుదలకు సంబంధించి 754 కోట్లు, ఏపీఏఎల్ఐపి ప్రాజెక్టుకి 61 కోట్లు, తెలుగు గంగకి 273 కోట్లు, తుంగభద్ర బోర్డుకి 162 కోట్లు, పులివెందుల బ్రాంచ్ కెనాల్కి 68 కోట్లు, కృష్ణా డెల్టా ఆధునీకరణకి 201 కోటి, ఇక ఫ్లడ్ కంట్రోల్కి సంబంధించి 174 కోట్లు, పుష్కర ఎత్తిపోతల పథకానికి 25 కోట్లు, తుంగభద్ర దిగువ కాలువకి లో కెనాల్కి సంబంధించి 101 కోట్లు, గుండ్లకమ్మ ప్రాజెక్టుకి సంబంధించి 17 కోట్లు, ముసిరిమెల్లి ప్రాజెక్టుకి 22 కోట్లు, ఎస్ఆర్బీసీకి సంబంధించి 94 కోట్లు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకి 48 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక ముఖ్యమైన పథకాలు మనం చూసుకుంటే జగనన్న అమ్మఒడికి ఈ బడ్జెట్ 6000 కోట్లు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకి 1250 కోట్లు, ఇక వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి 3000 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్కి 250 కోట్లు ఇచ్చారు. ఇక వైఎస్ఆర్ ఆసరాకి 6300 కోట్లు ఇచ్చారు. జాతీయ మహిళా పౌష్టికాహార పథకానికి 1577 కోట్లు ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన వసతి దీవెనకి 5009 కోట్లు, కాపు నేస్తానికి 350 కోట్లు, ఒక ఏడబ్ల్యూసీ భవనాల నిర్మాణానికి 194 కోట్లు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి 1865 కోట్లు, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి 23 కోట్లు, దిశ చట్టం అమలుకి 50 కోట్లు, హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమానికి 76 కోట్లు, మహిళా సంక్షేమ భవనాల నిర్మాణానికి 72 కోట్లు కేటాయించారు. ఇక విద్యారంగానికి సంబంధించి మనం చూస్తే ఉన్నత విద్యకు 2276 కోట్లు, సమగ్ర శిక్ష అభియానికి 1937 కోట్లు, ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి 1633 కోట్లు, జగనన్న గోరుముద్దుకి 974 కోట్లు, సాంకేతిక నైపుణ్య అభివృద్ధికి 856 కోట్లు ఇచ్చారు. నాడు నేడుకి 300 కోట్లు బడ్జెట్లు కేటాయించారు. టీచింగ్ గ్రాంట్స్ 11124 కోట్లు, ప్రతిభా స్కాలర్షిప్ 10 కోట్లు, జగనన్న విద్యా కానుక 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంకి 55 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి 16000 కోట్లు, వైఎస్ఆర్ ఆసరాకి 6300 కోట్లు, జగనన్న అమ్మఒడి కార్యక్రమానికి 6000 కోట్లు, జగనన్న విద్యా దీవెనకి 3009 కోట్లు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసాకి 109.75 కోట్లు, జగనన్న తోడు 100 కోట్లు, వైఎస్ఆర్ చేయూత 3000 కోట్లు, జగనన్న వసతి దీవెన 2000 కోట్లు, వైఎస్ఆర్ కాపునేస్తం 350 కోట్లు, వాహనమిత్ర 275 కోట్లు, వైఎస్ఆర్ నేతన నేస్తం 196 కోట్లు, జెరూసలం సందర్శనకి 5 కోట్లు, వైఎస్ఆర్ జగనన్న చేదుడు 247 కోట్లు, లా నేస్తంకి 12 కోట్లు, ఇమాంలు మౌజంలు పాస్టర్లకు ఇచ్చేటటువంటి 5000 రూపాయల ప్రోత్సాహానికి 50 కోట్ల రూపాయలని మనకు మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి వివరాలను మనము అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మనం చూడొచ్చు. ఏపీ ఫైనాన్స్ అని మనం సెర్చ్ చేస్తే ఏపీ ఫైనాన్స్ నుంచి కూడా మనకి అంటే ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ బడ్జెట్ గురించి మనకు లెక్కలు చూసుకోవచ్చు. ఏపీ ఫైనాన్స్ అదర్ సార్ ఏపీ ఫైనాన్స్లోకి మనం వెళ్తే లేదా బడ్జెట్ 2020 మనకి ఇక్కడ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇక్కడ మనకు ఉంటుంది, లేదంటే ఇక్కడ మనకి అటియా గ్లాన్స్ అని చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2020-21 ఈ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మనం చూసినట్లయితే మొత్తం ఇక్కడ అబౌట్ బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్ అటే గ్లాన్స్ ఉంటుంది, హైలైట్స్ ఉంటుంది, మేజర్ స్కీమ్స్ ఉంటుంది, బడ్జెట్ వాల్యూమ్స్ కూడా మనకు ఉంటాయి. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మనం బడ్జెట్ గురించి మొత్తం వివరాలు మనం ఎక్స్క్లూజివ్గా మనం చూడవచ్చు. ఇక్కడ మనం బడ్జెట్ వాల్యూమ్స్ అనేది కనుక మనం క్లిక్ చేస్తే మనకి కాల్చిన మొత్తం పీడిఎఫ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. అంటే మనకి సంబంధించినటువంటి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి మొత్తం బడ్జెట్ వివరాలు కూడా మనకి ఇక్కడ వాల్యూమ్స్ రూపంలో దొరుకుతాయి. సో ఇవి వద్దు అనుకుంటే